హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దోశల్లోకి అలాగే చపాతీ పరోటా ఇందులో కన్నా సరే స్టఫింగ్ కింద వాడుకుంటాకి మనం ఒక రెసిపీని రెడీ చేసుకుందామా. దీనికి చిన్న ఉల్లిపాయలు వాడుకోవాలండి. గుత్తి వంకాయ ఏ రకంగా అయితే కట్ చేస్తామో అలాగే ఈ చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. నేను ఇందులో స్టఫ్ చేయడానికి ఒక అరకప్పు పచ్చి మామిడికాయ తురుముకున్నానండి. దీని ఇందులో తీసుకుని కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్, జీలకర్ర పొడి కూడా వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ మసాలాలన్నీ కూడా మామిడికాయలో మనకి కలిసిపోవాలండి. చూసారు కదా ఎలా రెడీ అయిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఉల్లిపాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలన్నింటిలో కూడా ఈ మామిడికాయ గ్రేవీని మనం స్టఫ్ చేసుకుందామండి. మొత్తం అన్ని ఉల్లిపాయలని కూడా రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్గా బంగాళదుంప, బఠానీ ఇలాగే చేసుకుంటాం కదా, ఇలా కాకుండా ఆనియన్స్ ఇలా పచ్చి మామిడికాయతో చేసుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనం రెండు కట్ చేసుకున్న టమాటాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం స్టఫ్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉల్లిపాయ అంతా కూడా మగ్గి కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ పూర్తిగా మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో మనం కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేపి టమాటా గ్రేవీ కింద చేసుకున్న గ్రేవీని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయల్లో పెట్టుకున్న తర్వాత మిగిలిన మ్యాంగో స్టఫ్ని తీసుకొచ్చి ఇందులో వేసుకుందాం. దీన్ని కూడా మనం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందామండి. ఇలా రెడీ అయిన తర్వాత మనం ఒక అరకప్పు వాటర్ వేసుకుని ఇక్కడ ఉప్పు, పసుపు చాలకపోతే కనుక అడ్జస్ట్ చేసుకుని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి నేను. ఇది 1 నిమిషం మగ్గిన తర్వాత ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసేసాను. ఇలా కూడా అయిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఇది మగ్గనిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకుందాం. చూసారు కదా మన రెసిపీ రెడీ అయింది. ఫ్రెండ్స్, నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.